హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ దేవిక ఈరోజు మనం తిరుమలగిరి నాగదేవత ఆస్థానంలో ఉన్నాం అయితే ఇక్కడ ఈ గుడి ప్రాముఖ్యత గురించి మనం మాటల్లో చెప్పలేని చాలామంది భక్తులు వాళ్ళు కోరుకున్న ప్రతి ఒక్కటి కూడా నెరవేరాలని చెప్పి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు అంతేకాకుండా ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళు అలాగే పిల్లలు పుట్టని వాళ్ళు ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే నాగుపాము ఒక ఆవిడ కళ్ళకి వచ్చి మరి గుడి కట్టమని చెప్పిందంట అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ఇక్కడికి వచ్చి చాలామంది వాళ్ళకి తీరని మొక్కులు అన్నీ కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటూ ఉంటారు అసలు ఈ గుడి ప్రాముఖ్యత గురించి గుడి ఎలా ఉంది ఏంటి అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం వచ్చేసేయండి నమస్తే అమ్మ శ్రీగురుభ్యో నమ గురుగారు ఈ నాగదేవత ఆలయం కట్టేటప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు వచ్చాయని చెప్పి కూడా విన్నాము అసలు ఈ ఆలయం కట్టడం వెనుక రహస్యాలు ఏంటండి శ్రీ నాగలక్ష్మి మాత్రే నమ సుమారు పంతొమ్మిది వందల ఇరవై ముప్పై మధ్య సంవత్సరాల్లో ఎవరైతే మన దేవాలయాన్ని నిర్మించినటువంటి ధర్మకర్త శ్రీల శ్రీ గురువు మాత జయలక్ష్మి మాత అంటున్నారో వారు తమిళనాడు ప్రాంతం తిరుచినాపల్లి నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి అప్పుడు ఇక్కడ బ్రిటిష్ కంటోన్మెంట్ అనేది ఉండేది ఇప్పుడు అదే అదే స్థానంలో మిలిటరీ కంటోన్మెంట్గా మారడం జరిగింది ఆ విధంగా బ్రిటిష్ దగ్గర పనిచేసినటువంటి నౌకరులుగా వచ్చినటువంటి వాళ్ళ కుటుంబంలో ఈ జయలక్ష్మి అమ్మవారు ఒకరు ఈ అమ్మవారు తన చిన్నతనం అంటే పదహారు పదిహేడేళ్ళ వయసు నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అక్కడ ఏదైతే గర్భాలయం ఉందో గర్భాలయంలో పుట్ట ఉందండి పుట్టకే ఇక్కడ ప్రధానంగా పూజలు జరుగుతాయి ఆ పుట్ట అమ్మగారు ఎక్కువ సంవత్సరాలు ఉపాసన చేశారు అలా ఉపాసన చేస్తూ కొంతమంది కుటుంబ సభ్యులతోటి అక్కడ గుడి కట్టడం కట్టేదానికి ప్రయత్నించడం ఒకటి రెండు సార్లు పూర్తయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు దాన్ని కూలగొట్టడం అనేది జరిగిందండి ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు కూలగొట్టినప్పుడు వాళ్ళకు కూడా కొన్ని అపశకునాలు జరిగి ఒక బ్రిటిష్ ఆఫీసర్ చనిపోవడం కూడా జరిగింది తరువాత స్వాతంత్రం వచ్చిన తరువాత అమ్మగారు తన యొక్క బంధువులు కానీ ఇంకా ఉన్న ఇక్కడ వచ్చినటువంటి ఈ మిలిటరీ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సహకారంతో పంతొమ్మిది వందల అరవై ఏడుకి దేవాలయం గర్భాలయాన్ని మాత్రం పూర్తి చేశారండి దానికి కూడా ఒక నేపథ్యం ఉంది అమ్మగారు మొదటి సంతానం పంతొమ్మిది వందల యాభై ఆరులో పుట్టినటువంటి నాగనారాయణ స్వామి ఆ అబ్బాయి ఏడు సంవత్సరాల వయసులోనే చనిపోవడం జరిగింది ఆ అబ్బాయిని కారణజన్ముడిగా చెప్తారు ఎందుకంటే ఏడు సంవత్సరాల వయసులో చనిపోయిన తర్వాత అమ్మగారి కల్లో కనబడి ఇక్కడ దేవాలయాన్ని కట్టమని చెప్పి అమ్మగారికి చెప్పడం జరిగింది తిరిగి అమ్మవారు దేవాలయాన్ని కట్టడానికి పూనుకొని పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరానికి ఆ పుట్ట ఉన్న దగ్గరనే ప్రధానమైనటువంటి గర్భాలయాన్ని కట్టడం జరిగింది ఇది యొక్క దేవాలయం మొదటి నేపథ్యం అండి గురుగారు అలాగే ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తున్నాం వెనకాల నాగదేవత జంట విగ్రహాలు ఇవన్నీ ఇవన్నీ ఇలా ఇవన్నీ నాగ ప్రతిష్టలు అని చెప్పి చెప్తారమ్మా జాతక పరిభాషలో నాగదోషం అని సర్పదోషం అని రాహుకేతు గ్రహాల దోష పరిహార పూజ అనేటువంటిది వాటిలో భాగంగా విగ్రహాన్ని ఆ విధంగా రెండు పడగలుంటాయి ఒక పడగ ఉంటుంది ఐదు పడగలుంటాయి ఏడు పడగలుంటాయి పన్నెండు పడగలు ఉంటాయి ఇవి వాళ్ళ జాతక దోషాల్లో పెళ్లి దోషానికి సంబంధించి సంతాన దోషానికి సంబంధించి మరియు అంగవైకల్యము ఇటువంటి దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ దోష పరిహారం కోసం ఏదైనా ఒక దేవాలయంలో ఈ విధంగా నాగ ప్రతిష్టని చేయడం జరుగుతుంది దీనికి ఒక ఉంది సుమారు మూడు రోజుల పాటు ఆ విగ్రహానికి పూజ అభిషేకం హోమాలు చేసి ఈ దేవాలయంలో వాటిని ప్రతిష్ఠించడం జరుగుతుంది అమ్మగారు గురుగారు అలాగే పాముది కుసుపం కూడా ఇక్కడ భద్రపరిచారని చెప్పేది చెప్పి ఉంది అది కూడా అమ్మగారు పంతొమ్మిది వందల తొంభై ఏడు హోలీ పౌర్ణమి రోజున జయలక్ష్మి అమ్మవారు జీవ సమాధి తీసుకోవడం జరిగిందండి దాన్ని హఠయోగం అంటారు అది భూమి లోపలికి వెళ్ళి అట్లే ధ్యానముద్రలో ఉండిపోయేటువంటి ఒక ప్రక్రియ అది అమ్మగారు సుమారు నలభై సంవత్సరాల పాటు ఇప్పుడు ఏదైతే గర్భాలయం ఉందో గర్భాలయానికి ఆ పుట్టకి కింది భాగంలో ఒక సొరంగం అనేది ఉండేది ఇప్పుడు అది పొడిపోయింది ఆ లోపలికి వెళ్ళి అమ్మగారు ఉపాసన చేయడం ధ్యానం చేయడం అనేది జరిగేది అదేవిధంగా ఆ గుడి వెనక భాగంలో ఎక్కడైతే అమ్మగారు జీవ సమాధి నాగదేవతలు ఐక్యమయ్యారు ఆ యొక్క ప్రాంతంలోనే అమ్మవారి యొక్క ధ్యాన మందిరం అనేటువంటిది గమ్ అని అంటారు ఏదైతే ఈ కాశ్మీర్ ప్రాంతంలో దొరుకుతుందండి దాన్ని తగరం అని అంటారు తగరంతో చేయబడినట్టు మైనంతో చేయబడినటువంటి విగ్రహం మైనంతో చేయబడిన విగ్రహాన్ని పైన పెట్టడం జరిగింది ఆ ధ్యాన మందిరానికి పక్కనే అమ్మగారు జీవించి ఉన్నప్పుడు ఒక సర్పం దేవతా సర్పం అమ్మవారి మీద తిరిగేటువంటిది ఆ దేవతా సర్పం యొక్క కుబుసమే ఆ పక్కన ఉన్నటువంటి ధ్యాన మందిరానికి పక్కన ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పూజా వస్తువులు పెట్టేటువంటి ప్రాంతంలో పెట్టడం జరిగింది దాని అరణ్మల అని కూడా చెప్తారు అమ్మవారు జీవ సమాధి అయినప్పుడు ఏమైంది గురుగారు సర్పం మాయమైపోయింది అమ్మగారు సర్పం మాయమైపోయింది ఆ దేవతా సర్పం ఇప్పుడు కూడా అక్కడక్కడ మాకు హారతలు ఇచ్చేటప్పుడు ఇక్కడ అనేక మంది భక్తులకు కూడా కనబడుతుంది తెలుపు రంగులో ఉంటుంది దాన్ని శ్వేతనాగన్ కూడా అంటారు అమ్మవారికి చాలామంది కూడా పిల్లలు పుట్టట్లేదని లేదా పెళ్ళి కావట్లేదని చెప్పి చాలామంది ఒడిబియ్యం పోయటం అలాగే మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు అది కాకుండా ఇక్కడ ఉయ్యాలు కూడా కడుతూ ఉంటారని చెప్పి చాలామంది అంటూ ఉంటారు ఉయ్యాలని ఎవరు ఏ విధంగా కడితే మంచిది అంటారు ఇక్కడ ప్రధానంగా అమ్మవారు నాగదేవతకు పూజ చేసినటువంటి నిమ్మకాయలు మరియు ముడుపు కట్టడం అంటారు ఒక ఎర్రని వస్త్రంలో పీచు తీయకుండా ఉండేటువంటి కొబ్బరికాయను పెట్టి నాగపడగలు వెండి నాగపడగల నుంచి నవధాన్యాలు పసుపు కుంకుమ అక్షతలు ఉంచి దాన్ని ఎవరైతే దోషం ఉందో సంతాన దోషం ఉన్నటువంటి వాళ్ళకి పెళ్లి దోషం ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ దోషంతో సంకల్పాన్ని చెప్పి ఆ యొక్క కోరిక తీరాలి అని సంకల్పం చెప్పి వారి చేత కట్టించి అది దేవాలయానికి అటు ఇటు ఉన్నటువంటి స్తంభాల దగ్గర కట్టించడం జరుగుతుందండి దీన్ని ముడుపు కట్టడం అని అంటారు అదేవిధంగా ఒడిబియ్యం పోయడం అనేటువంటిది అన్ని దేవాలయాల్లో ఉన్నటువంటిది అది అమ్మవారికి ధాన్యలక్ష్మి అని చెప్తాం మనం ధాన్యాన్ని సమర్పించేటువంటి ఒక శుభకార్యం మనం పెళ్ళిళ్ళలో కూడా తలంబ్రాలు అని అంటారు ఆ తలంబ్రాల ప్రక్రియకి మూలం ఏంటంటే ఈ యొక్క ఒడిబియ్యం పోయడం అమ్మవారికి తన యొక్క ధాన్యాన్ని నివేదనంగా సమర్పించడం ఇది మన దేవాలయంలో ప్రతి ఆదివారం మంగళవారం శుక్రవారాల్లో పెద్ద ఎత్తున జరుగుతుందండి ఇది కూడా పెళ్ళి కోరిక తీరిన తర్వాత సంతానం కోరిక తీరిన తర్వాత చేసేటువంటి ప్రక్రియ ఎంతోమంది వి విదేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళ కోరికలు తీర్చే వాళ్ళు కానీ చాలామంది కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ మొక్కుకోవడము ప్రదక్షిణ ముఖ్యంగా నూట ఎనిమిది అంగ ప్రదక్షిణలు చేయడము అనేటువంటిది ప్రధానంగా జరుగుతుందండి విదేశీ విద్య విదేశీ ఉద్యోగము విదేశాల్లో నివసించాలి అనుకునేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడికి రావడం జరుగుతుంది వారి కోరిక తీరిన తర్వాత అనేక మంది ఆ యొక్క వీసా పాస్పోర్ట్లని పూజ చేయడం అనేది నా చేత్తోనే చాలాసార్లు జరిగిందండి ఎంతోమందికి అమ్మవారు దయ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఉంటుందండి శ్రద్ధ భక్తులు అనేటువంటివి ఏ దేవతకైనా మూలాధారాలు మనం నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి అమ్మవారు బంగారం వేసుకోవాలి లేకపోతే అక్కడ స్థలాలు ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి అనేటువంటి ఆడంబర జీవితాన్ని అమ్మవారు కోరుకోలేదు సిటీ లైఫ్లో ఉంటూ కూడా ఆమె చాలా నిరాడంబర జీవితాన్ని గడిపింది కాబట్టి ఇంతమంది ప్రజలకు ఉపయోగపడేటువంటి దేవాలయాన్ని కట్టగలిగింది గురుగారు చాలామంది కూడా మొక్కుకున్న ఒక ఏదైనా జరగాలని చెప్పి మొక్కుకుంటూ ఉంటారు ఆ మొక్కును తీర్చకపోతే నువ్వు ఇది తీర్చలేదు కాబట్టి నీకు ఇలా మంచిగా జరగట్లేదు అని అంటూ ఉంటారు అది ఎంతవరకు అంటారు అది ఎన్నటికీ నిజం కాదు దేవతలు ఎప్పుడు కూడా తమకు మొక్కులు తీర్చలేదని లేదా తనకు చెప్పినటువంటి కానుకలు ఇవ్వలేదని దేవతలు ఎప్పుడు కూడా వాళ్ళు శిక్షించడం అనేది ఏ పురాణాల్లో కూడా లేదు సత్యనారాయణ స్వామి వ్రత కథల్లో కూడా వాడి యొక్క సత్యశీలతను పరీక్షించడం కోసమే భగవంతుడు కొన్ని శిక్షలు ఇస్తాడే కానీ భగవంతుడికి మనం వల్ల అయ్యేది లేదు తీర్చకపోయినందు వల్ల కాకపోయేది లేదు కాకపోతే మన యొక్క ఆస్తిక ధర్మంలో మనం ఒక కోరికను కోరుకున్నప్పుడు ఒక ఒక బియ్యము లేక ఒక వస్తురూపేణ ఇది ఇవ్వడం వల్ల ఇంకొక ధర్మకార్యం చేయడానికి దేవాలయంలో ఇది ఉపయోగపడుతుంది అయితే భక్తులు నాకు చెప్పినటువంటి సమాచారం ఏంటంటే అమ్మగారు కళ్ళలో కనబడి మాకు ఈ విధంగా పలాన్ని ఫలాన్ని బొక్కోవడం జరిగింది అని చెప్పడం జరిగింది ఆ విధంగా వాళ్ళు వచ్చి బంగారం అంట మనం బెల్లం ఏదైతే హిందీలో గుడ అంటారు కదా మనం బెల్లం బెల్లాన్ని సమర్పించడము వాళ్ళ శక్తి కొందా ఎవ్వరికి కూడా తన యొక్క శక్తికి మించి ఎవరు కానుకలు ఇవ్వాల్సిన అవసరమే లేదు ఎక్కడ కూడా సరే తమ శక్తి ఏదైతే ఒక మూట బియ్యం ఇవ్వగలరా పది కేజీలే బియ్యం ఇవ్వగలరా స్వామి ఏమీ ఇవ్వలేను ఒక అరటి పండు నైవేద్యం పెట్టినా సరే భగవంతుడు మనకే విధంగా అయితే గీతలో చెప్పారు పత్రం పుష్పం ఫలం తోయం యోమి భక్తియా ప్రయత్సి ఏదైనా సరే భక్తితో పత్రం పుష్పం ఫలం తోయం ఏది ఇచ్చినా భగవంతుడు తీసుకుంటాడే కానీ కోరిక తీరిన తర్వాత కానుక ఇవ్వలేదని ఏ దేవత కూడా భక్తులను శిక్షించడం అనేది మన ధర్మశాస్త్రంలో లేదు ఇంకా గుడి గురించి ఏమన్నా గుడి గురించి ఇక ముఖ్యంగా మనకు నాగ గరుడ పంచమైన ఒకటి జరుగుతుందండి అది ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆగస్ట్ నెల ఇరవై ఒకటో తారీఖు పెద్ద ఎత్తున ఈ దేవాలయంలో పూజలు సర్పశాంతి హోమాలు అనేవి జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమానికి మన హైదరాబాద్ మహానగరమే కాకుండా మిగిలిన రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా రావడం జరుగుతుంది ఇదే ప్రాంతంలో ఇక్కడ ఈ ఇక్కడ ఈ హో సర్పశాంతి హోమాలు ద్వాదశ నాగదేవతల యొక్క ఉపాసనలు పూజలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు గురువు ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఈ సంవత్సరం ఈ దేవాలయానికి సంబంధించి హోలీ పౌర్ణమి రోజున అమ్మవారు జీవ సమాధి తీసుకోవడం జరిగింది ఆ పౌర్ణమిని ఉద్దేశించి ప్రతీ నెల వచ్చేటువంటి పౌర్ణమి తిథిలో ఇక్కడ అతి తక్కువ ధరలో నాగదోషానికి సర్పదోషానికి సంబంధించినటువంటి పరిహార పూజలు హోమాలు అనేవి జరుగుతుందండి పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు సంతానం కోసం పెళ్లి దోషం ఉన్నటువంటి వాళ్ళు అంగవైకల్యం రుణ రుణదానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి పౌర్ణమికి ఇక్కడికి రావడం జరుగుతుంది అనేవిధంగా వాళ్ళకి తీరడం అనేది జరుగుతుంది వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కదా విదేశాల నుంచి వస్తుండే ఎక్కువగా వస్తారమ్మా అదేవిధంగా నాగగరుడు పంచాక చెప్పాను అదేవిధంగా హోలీ తమిళ ఉగాది ప్రతి సంవత్సరము మార్చి ఏప్రిల్లో వచ్చేటువంటి తమిళ ఉగాది ఆ ఉగాదిని పురస్కరించుకొని ఇక్కడ అగ్నిశెట్టి అని అగ్ని తొక్కడము మరియు పెద్ద ఎత్తున అన్నదానాలు మరి శూలాలని వాళ్ళు భక్తులు ఎవరైతే మొక్కున్నారో వాళ్ళు వెండి శూలాలని శరీరాన్ని పొడుచుకొని అమ్మవారికి తన యొక్క భక్తిని దర్శింపజేయడం అనేటువంటిది జరుగుతుందండి ఇది వాళ్ళ యొక్క ఏదైనా తెలిసి తెలియని అపచారాలు పుట్టను లోడేయడము ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు అదేవిధంగా ఫుర్ క్లీనర్తో రోడ్డు క్లీన్ చేసేటప్పుడు ఒక పుట్ట చెదిరిపోవడము పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు పుట్టను పాడు చేయడము అందులో ఉన్నటువంటి గర్భంతో ఉన్న ఒక సర్పం చనిపోవడం ఇవన్నీ కూడా జాతక దోషాల కింద లెక్కొస్తాయి వాళ్ళు అటువంటి దోషాలు చేసిన వాళ్ళు అమ్మవారికి ప్రాయశ్చిత్తంగా వచ్చి సర్ప తమిళ ఉగాది రోజు సుమారు మూడు రోజులు జరిగేటువంటి ఆ ఉత్సవాల్లో భాగంగా వాళ్ళు ఆ శూలాలతో బుచ్చుకొని అమ్మవారి ముందు ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటారండి నమస్తే అండి ఈ అమ్మవారి విగ్రహం శశికళ అమ్మవారిని పేరండి ఇంతకు మనం పూర్వం చెప్పుకున్న విధంగా నాగదేవతా మందిర్ ధర్మకర్త ఎవరైతే ఉన్నారు జయలక్ష్మి అమ్మవారు ఆ జయలక్ష్మి అమ్మవారు పెద్ద కుమార్తె ఈ శశికళ అమ్మవారు పంతొమ్మిది వందల తొంభై ఏడు హోలీ పౌర్ణమి రోజున జయలక్ష్మి అమ్మవారు జీవ సమాప్తి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి రెండు వేల పది జూలై మాసం వరకు కూడా ఈ అమ్మగారు తల్లి చెప్పినటువంటి నాగదేవత విధానం పూజా అన్నింటినీ కూడా ఇక్కడ కొనసాగించడం జరిగింది ఈ అమ్మగారు కూడా యోగ నిష్టలో ఎక్కువ సంవత్సరాలు ఈ దేవాలయంలో భక్తులకి పూజా విధానాలని వారి చేత చేయిస్తూ అమ్మగారు తరించడం జరిగింది రెండు వేల పదవ సంవత్సరం జూలై నెల అమ్మవారు తీసుకోవడం జరిగిందండి ఉంటాను నమస్తే